తన కడుపులో పెరిగే బిడ్డని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటుంది తల్లి. కానీ ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్ తనకు తెలియకుండానే తాను తన కడుపులో పెరిగే బేబీని బాధ పెట్టవచ్చు. వజ్జలో బేబీని బాధ పెట్టే, అన్హ్యాపీ చేసే అంశాలు ఎన్నో ఉన్నా కూడా సాధారణంగా మనం చేసేవి ఈ వీడియోలో చూపిస్తున్నాం. అవేంటో కాబోయే తల్లులు తండ్రులు మీరే చూడండి. పొట్టను స్పృశిస్తూ తమ బేబీతో కనెక్ట్ కావటం ప్రతి కాబోయే తల్లికి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. కానీ మాటి మాటికి అదే పనిగా చేస్తూ ఉంటే బేబీకి నచ్చదట. కేవలం తల్లి మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు వచ్చి బేబీ ఏం చేస్తుంది అంటూ ప్రెగ్నెంట్ పొట్టని తడిని చూడటం మంచిది కాదు. ఇంతకీ బేబీకి నచ్చడం లేదు అని ఎలా తెలుస్తుంది అని మీరు అడగొచ్చు. సింపుల్, పొట్ట మీద స్పృశిస్తున్నప్పుడు ఎప్పుడైతే బేబీ బాగా పొజిషన్స్ మారుస్తుందో దాని అర్థం ఏంటంటే నేను వజ్జున్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ అని. ఇది గమనించుకుని ప్రెగ్నెంట్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ నడుచుకోవాలి. అమ్మ నుంచి ఒక చక్కటి నవ్వుతో వజ్జలో బేబీ కూడా స్మైల్ చేస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఒక్కోసారి విరగబడి వికటాటహాసంగా నవ్వే సందర్భాలు ఉన్నాయి. ప్రెగ్నెంట్ అలా చేసినప్పుడు వజ్జలో భయపడుతుంది, కంగారు పడుతుంది, తప్ప హ్యాపీగా ఫీల్ కాదు బేబీ. అంతేకాదు అమ్మ అలా విరగబడి నవ్వినప్పుడు పొట్ట బాగా కదులుతుంది, దీనివల్ల బేబీ అసౌకర్యంగా ఫీల్ అవుతుంది. అందుకే కేవలం చక్కటి నవ్వులకు మాత్రమే పరిమితం కావాలి. ఫ్లాష్ లైట్ పొట్ట మీద వేయడం ద్వారా వజ్జలో బేబీని స్టిమ్యులేట్ చేయవచ్చు. ఇదేదో ఆటలాగా మాటి మాటికి పొట్ట మీద ఫ్లాష్ లైట్ వేస్తే బేబీ ఆట మోడ్లో ఉంటే ఓకే, కానీ ఒకవేళ బేబీ ప్లే మోడ్లో లేదనుకోండి బేబీ చాలా ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా నిద్రపోయే మోడ్లో ఉంటే డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫ్లాష్ లైట్ వేస్తే కళ్ళు మూసుకుని నిద్రపోతున్న బేబీ నిద్ర పాడవుతుంది కూడా. ఇది కూడా బేబీ అనీజీగా కదలడం వల్ల తెలుసుకోవచ్చు. స్పైసీ ఫుడ్స్ బేబీని ఇబ్బంది పెడతాయట. తల్లి తినే ప్రతి ఆహారం అమ్మ ఉమ్మనీరు ద్వారా పోషకాల రూపంలో బేబీకి అందుతుంది. బాగా స్పైసీగా ఉండే ఫుడ్స్ అలాగే కారంగా ఉండేవి బేబీ ఇష్టపడదు. తల్లికి రుచిగా ఉండడం మాత్రమే కాదు బేబీని కూడా దృష్టిలో పెట్టుకుని తినాలి. ఇక తల్లి తినే ఆహారాల రుచి వాసన కూడా వజ్జలో బేబీ గ్రహిస్తుంది. స్ట్రెస్ గా ఫీల్ అయ్యే అమ్మ కంటే ఐదింతలు ఎక్కువగా బేబీ స్ట్రెస్ ఫీల్ అవుతుందట. అమ్మ కోపం, ఏడుపు, బాధ, ఆతురత, ఆక్రోశం ఇవన్నీ బొజ్జలో బేబీ మీద డైరెక్ట్ గా ప్రభావం చూపిస్తాయి. అందుకే పీస్ఫుల్ గా హ్యాపీగా ఉండేందుకు ట్రై చేయండి, దీనితో బేబీ కూడా హ్యాపీ కదా. చూసారుగా, ప్రతి ప్రెగ్నెంట్ ప్రతి నిమిషం తమలో పెరుగుతున్న బేబీ హ్యాపీనెస్ గుర్తుపెట్టుకుని మసులుకోవాలి.